సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నాన్ పార్కింగ్ జోన్లలో నిలిపిన వాహనాలను ట్రాఫిక్ సిబ్బంది క్రేన్ సాయంతో తొలగించే ఘటనలను చూసే ఉంటాం. తాజాగా పుణేలో నాన్ పార్కింగ్ జోన్లో నిలిపిన వాహనాన్ని కూడా ఇలానే క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్ పాటించని వాహనాలను తొలగిస్తే నెటిజన్లు ఎందుకు కోప్పడడం అంటే, ఆ వాహనం మీద ఓ మనిషి కూడా ఉన్నాడు. ఇరువురిని క్రేన్ సాయంతో వ్యాన్లోకి ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర నానాపేట్ ప్రాంతంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. నాన్ పార్కింగ్ జోన్లో నిలిపి ఉంచిన బైక్ను క్రేన్ సాయంతో పక్కకు తరలించమని ఉన్నతాధికారి తన సిబ్బందిని ఆదేశించాడు. ఇంతలో బైక్ యజమాని వచ్చి వారిని అడ్డుకున్నాడు. ఏకంగా బైక్ మీద ఎక్కి కూర్చున్నాడు. బండి మీద నుంచి దిగమని ఆదేశించినప్పటికీ అతను వినలేదు. ఆగ్రహించిన ట్రాఫిక్ పోలీస్ మనిషితో సహా బైక్ను కూడా క్రేన్ సహాయంతో ఎత్తి వ్యాన్లో దించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారి స్పందిస్తూ, అతడిని బైక్ మీద నుంచి కిందికి దిగమని కోరాం కానీ వినలేదు, అందుకే ఇలా చేశాం. ఆ తర్వాత అతడు ఫైన్ కట్టి బండిని తీసుకెళ్లాడు. ఇక ఈ చర్యకు పాల్పడ్డ సిబ్బందిపై చర్యలకు ఆదేశించామని తెలిపారు.